ఆంధ్ర బ్యాంకును యూనియన్ బ్యాంక్లో విలీనం చేయటం ద్వారా ఆంధ్ర బ్యాంకు అనే నామానికి ఎక్కడ చోటు లేకుండా పోవటం గురించి కూడా ఈ రాష్ట్ర కేబినెట్ చర్చించడం జరిగింది. భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు స్థాపించినటువంటి మచిలీపట్నంలో స్థాపించినటువంటి ఆంధ్ర బ్యాంక్ పేరును యథాతథంగా ఉంచాలని ఈ కేబినెట్ అభిప్రాయపడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రధానమంత్రి గారికి ఆంధ్ర బ్యాంక్ పేరును యథాతథంగా ఉంచేలాగా కోరుతూ లెటర్ ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాయాలని చెప్పని కూడా కేబినెట్ ముఖ్యమంత్రి గారిని కోరటం జరిగింది. చిత్తూరు కడప జిల్లాల్లో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్కు ఇంటర్మీడియట్ లెవెల్ పంపింగ్ కోసం సుమారుగా 3 చోట్ల 25 ఎకరాల భూమిని కేటాయిస్తూ రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేయడం జరిగింది. అలాగే నడికుడి శ్రీకాళహస్తి మార్గంలో బ్రాడ్గేజ్ నిర్మాణం కోసం ప్రకాశం జిల్లాలో సుమారుగా 20 ఎకరాలను దక్షిణ మధ్య రైల్వేకు భూ కేటాయింపు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయడం జరిగింది. బలిమెల ఘటనలో అమరుడైనటువంటి ఏపీఎస్పీ అధికారి అమరజీవి వెంకట్రావు గారి కుటుంబానికి గుంటూరు జిల్లా లాంలో 10 సెంట్ల భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ధర చెల్లించకుండానే గౌరవంగా వారికి ఆ భూమిని కేటాయించేదానికి వారి కుటుంబానికి రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేయడం జరిగింది. అలాగే మచిలీపట్నం పోర్ట్ లిమిటెడ్ అనే సంస్థకు కేటాయించినటువంటి 412.5 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలన్న నిర్ణయానికి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపి పనులు ప్రారంభించబోవడంతో గడిచిన 10 సంవత్సరాల నుంచి కూడా ఒక్క చిన్న పని కూడా అక్కడ ప్రారంభించనందువల్ల ఈ నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పని, అలాగే 412 ఎకరాలు తీసుకున్నటువంటి ప్రభుత్వ భూమికి కూడా ఇంతవరకు ఒక్క రూపాయి కూడా లీజు చెల్లించకుండా కూడా ప్రభుత్వ ఒప్పందంతో వారు గౌరవించిన పక్షం నందున పోర్టు పనులు వారు ప్రారంభించే ఉద్దేశం లేదు. కేవలం దాన్ని వ్యూహాత్మకంగానే మచిలీపట్నం పోర్ట్ నిర్మాణాన్ని వారి చేతిలో పెట్టుకున్నారనే ఉద్దేశానికి ప్రభుత్వం వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి వారు కేటాయించినటువంటి భూమిని రద్దుపరుస్తూ ప్రభుత్వం వెనక్కి తీసుకునేలాగా నిర్ణయం చేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులోని సభ్యుల సంఖ్యను 16 నుంచి 25కు పెంచుతూ మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. 2005 నుంచి సిపిఐ మావోయిస్ట్ పార్టీకి అలాగే దాని అనుబంధ సంఘాలపై 2005వ సంవత్సరం నుంచి ఉన్నటువంటి నిషేధాన్ని మరొక సంవత్సరం కొనసాగిస్తూ రాష్ట్ర మంత్రిమండలి తీర్మానించడం జరిగింది. అలాగే పోలవరం హైడెల్ ప్రాజెక్టును నవయుగ కంపెనీకి ఇచ్చినటువంటి కాంట్రాక్టును రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 3216 కోట్ల విలువ చేసే టెండర్ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మంత్రిమండలి ఆమోదిస్తూ, అలాగే రివర్స్ టెండరింగ్ పద్ధతిలో తాజా టెండర్లకు కూడా కేబినెట్ ఆమోదించడం జరిగింది. కాంట్రాక్టర్కి ఇచ్చినటువంటి నియమ నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్టు వ్యయంలో 25% మేర అంటే సుమారుగా 780 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి మొబలైజేషన్ అడ్వాన్సులను కూడా రికవరీ చేయాలని చెప్పని మంత్రిమండలి గత ప్రభుత్వం తీసుకున్నటువంటి లాభాపేక్షతో కూడిన నిర్ణయాన్ని కూడా ఆక్షేపించడం జరిగింది.
ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఆర్టీసీ కాంట్రాక్ట్ కార్మికులు కూడా యథాతథంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ఉంటారు. రెండు పథకాలు ఏ ప్రభుత్వంలో అయినా ఇస్తాం అనేది మీరు ఇంతవరకు మీ అనుభవంలో నాకన్నా బాగా అనుభవం ఉన్నవాళ్ళు. మీరు వారికి ఏది కావాలంటే, నాకేది గుర్తింపు కావాలంటే అది, నేను దళితుడిగానే గుర్తింపు కావాలంటే అది, నే భవన నిర్మాణ కార్మికుడిని నాకు మీకు ఏ గుర్తింపు కావాలంటే ఆ గుర్తింపు. అవును అవును. ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ధిక్కారమైనటువంటి లేదా రూల్స్కి విరుద్ధమైనటువంటి అవినీతిపరమైనటువంటి లోపభూయిష్టమైనటువంటి ఎటువంటి నిర్ణయాలు ఆమోదించదు, ఆలోచన చేయదు. అన్ని రకాలుగా మరొకసారి మీకు చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చట్టాలకు విరుద్ధంగా, కోర్టులకు విరుద్ధంగా, లోపభూయిష్టంగా, అవినీతికరంగా ఎక్కడా కూడా నిర్ణయాలు తీసుకోదు. అన్నీ కన్సిడర్ చేస్తామండి. అందరినీ గతంలో ఎవరైతే ఈ దీని మీద బ్రతుకుతున్నారో, జీవిస్తున్నారో, ఖచ్చితంగా వారందరినీ కూడా రూల్స్లో వారిని కూడా పరిగణలోకి తీసుకునే చేయటం జరుగుతుందండి. ఎవరిని అన్యాయం చేయదలుచుకోలేదు. మరొకటే కాదు, ఈ రాష్ట్రంలోని చాలామందికి విజ్ఞప్తి చేసేది అంటే ముఖ్యమంత్రి గారు మాతో అన్న మాట మీరు ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి. మనం తీసుకునేటువంటి, అంటే ముఖ్యమంత్రి గారు మాతో చెప్పిన మాట, మనం తీసుకునేటువంటి ఎన్నో ప్రజారంజకమైన నిర్ణయాలను భరించలేనటువంటి చాలా రాజకీయ పార్టీలు ఏదో రకంగా మన మీద బురద చిమ్మాలని చెప్పని ప్రస్తుతం ఉన్నటువంటి చాలామంది కాంట్రాక్టర్ ఉద్యోగస్తులను ఇంకొకళ్ళు వాళ్ళు వస్తున్నారు కాబట్టి మిమ్మల్ని తీసేస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు కాబట్టి మిమ్మల్ని తీసేస్తున్నారని ఇట్లాంటి రెచ్చగొట్టే కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. మన నిర్ణయం ఒకటే, మనం ప్రమాణ స్వీకారం చేసే రోజుకి ఎవరైతే కాంట్రాక్టో ఇంకోటో ఈ రాష్ట్ర ప్రభుత్వం సేవల్లో పనిచేస్తున్నటువంటి ఏ శాఖలో అయినా సరే ఎవరున్నా వారెవరిని కూడా తొలగించకుండా కొనసాగించేటువంటి బాధ్యత మనది అని చెప్పి మీరు చెప్పండి. ఎవరికి ఎటువంటి భయాందోళన అక్కర్లేదని చెప్పండి. ఇది జగన్ గారి మాటగా చెప్పమని చెప్పి కేంద్ర రాష్ట్ర మంత్రిమండలిలో జగన్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి మీ ద్వారా జగన్ గారి మాటగా ప్రజలందరికీ తెలియజేసేది, ఎవరైతే ఒక ఆశా వర్కర్లో, లేకపోతే ఇంకొకళ్ళు ఒక అంగన్వాడీ టీచర్లో, లేకపోతే గోపాలమిత్ర ఇంకొకళ్ళో, లేకపోతే సబ్స్టేషన్లో పనిచేసే కాంట్రాక్ట్ వర్కర్లో, ఇలా ఎక్కడైతే గవర్నమెంట్ ఉద్యోగాలు తీసుకుంటున్నామో ఆ తీసుకునే చోటల్లా మీరుండ్రు అని చెప్పని రాజకీయాల కోసం రెచ్చగొట్టే వారి మాటలు నమ్మబాకండి. జగన్ గారు మీ అందరికీ చెప్పమన్న మాట, జగన్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజుకి ఎవరైతే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో సేవలు అందిస్తారో వారందరూ మీ సేవల్లో కొనసాగుతారు, తప్పితే ఎవరిని తొలగించే ఉద్దేశం జగన్ గారి ప్రభుత్వానికి లేదనేది మీ ద్వారా తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం అడ్డగోలుగా నియమ నిబంధనలు లేకుండా, పారదర్శకత లేకుండా దొడ్డిదారిన వారికి ఎవరు కావాలంటే వారికి ఇష్టమైన వారికి, వారి చుట్టాలకి పక్కాలకి కాంట్రాక్ట్ ఏజెన్సీలు పెట్టి అడ్డగోలుగా అమ్మకాలు చేయడం జరిగింది. ఆ ఏజెన్సీలన్నీ కూడా మేము వారి యొక్క క్యాపబిలిటీస్ని, వారి యొక్క పెర్ఫార్మెన్స్ని మేము వడపోస్తున్నాం. ఆ వడపోసే కార్యక్రమంలో దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటున్నాం. ఎవరైతే బాగోలేదో, ఎవరైతే దొడ్డిదారిని వచ్చారో, ఎవరైతే అవినీతిలో భాగంగా చేయటాకి ఇక్కడికి వారితో చేతులు కలిపి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఇద్దరు కలిసి అవినీతి చేయటాకి పోస్టులు అమ్ముకుంటాకి వచ్చారో వారందరినీ కూడా స్క్రూటినీ చేసి తొలగించేదానికి మేము వడపోస్తున్నాం. ఆ కార్యక్రమం జరుగుతుంది తప్పకుండా. ఇంత వేగంగా ఇప్పుడు 100 రోజుల్లో మేమేం పథకాలు పెట్టామో మాకే గబగబ మీరు అడిగితే చెప్పలేని స్థితిలో అన్ని పథకాలు మేము ప్రవేశపెట్టాం. కాబట్టి ఆ దీంట్లో ఉన్నప్పుడు ప్రభుత్వం యంత్రాంగం అంతా కూడా పరిగెడుతుంది. ఆ పరిగెత్తే దాంట్లో అందుకే మేము ఎవరిని కూడా ఈ ప్రక్షాళన చేయటం ఆలస్యమైనప్పుడు కూడా ఎవరికి అన్యాయం జరగకూడదని ఎక్స్టెండ్ చేస్తున్నాం. దాన్ని ఆ దృష్టితో మిమ్మల్ని చూడమని కోరుతున్నాం.